సోషల్ మీడియాలో అందరు హీరోల ఫ్యాన్స్ యాక్టివ్ గానే ఉంటారు, కానీ ఈ మధ్య సూపర్ యాక్టివ్ గా ఉంటూ వస్తున్న ఫ్యాన్స్ మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అనే చెప్పాలి. గత మూడేళ్లుగా ఇయర్ కి ఒక హిట్ తో సూపర్ స్టార్ హ్యాట్రిక్ ను రీసెంట్ గా కంప్లీట్ చేయగా ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో తమదైన స్టైల్లో రెచ్చిపోతూ వస్తున్నారు. దాంతో ప్రతి ఇయర్ కొత్త రికార్డులు నమోదవుతూ వస్తున్నాయి. దానికి ఈ రికార్డులే నిదర్శనమని చెప్పవచ్చు. ప్రతి ఇయర్ ట్విట్టర్ వాళ్ళు ఇయర్ ఎండ్ లో మొత్తం మీద ఇయర్ మొత్తం గమనించి ఏ హ్యాష్ ట్యాగ్ మీద ఎక్కువ ట్వీట్స్ పడ్డాయి అన్నవి అఫీషియల్ గా రివీల్ చేస్తూ ఉంటారు. కాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను, మహర్షి, ఇప్పుడు సరిలేరు నీకెవరు సినిమాలు గత మూడేళ్లలో ఒకటి తర్వాత ఒకటి ఇండియాలో హైయెస్ట్ ట్వీట్స్ ను సొంతం చేసుకున్న సినిమాల లిస్ట్ లో టాలీవుడ్ తరపున నిలవడం విశేషంగా చెప్పుకోవచ్చు. 2020 గాను రిలీజ్ అయిన సినిమాలలో ఎక్కువ ట్వీట్స్ పడ్డ టాప్ 3 మూవీస్ లో సుశాంత్ సింగ్ రాజ్పూత్ నటించిన చివరి సినిమా దిల్ బెచారా, సూర్య నటించిన సురరాయి పొట్రు సినిమాల తర్వాత మహేష్ బాబు సరిలేరు నీకెవరు సినిమా చోటు దక్కించుకుంది. దాంతో హ్యాట్రిక్ ను కంప్లీట్ చేశాడు మహేష్ బాబు. ఈ ఇయర్ సరిలేరు నీకెవరు హ్యాష్ ట్యాగ్ ను మొదటి అర్ధ భాగంలో తక్కువ సమయం మాత్రమే ఫ్యాన్స్ వాడగా సర్కారు వారి పాటను తర్వాత నుంచి వాడడం మొదలు పెట్టగా ఆల్మోస్ట్ ఇయర్ ఎండ్ లో ఇప్పటి వరకు 95 మిలియన్లకు పైగా ట్వీట్స్ ను ఆ ఒక్క హ్యాష్ ట్యాగ్ మీదే పోల్ చేశారు ఫ్యాన్స్ అందరూ. కానీ ట్విట్టర్ మాత్రం అందరికీ షాక్ ఇస్తూ కేవలం రిలీజ్ అయిన సినిమాల విషయంలోనే ఈ రికార్డులను తెలియజేస్తూ రీసెంట్ గా అప్డేట్ చేసింది కొత్త రికార్డుల జాబితాను. త్వరలోనే ఇయర్ మొత్తం మీద హైయెస్ట్ ట్వీట్స్ ను పడ్డ హ్యాష్ ట్యాగ్ లను కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. అదే జరిగితే సర్కారు వారి పాట కూడా టాప్ లో నిలిచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.